చంద్రబాబు పాలన కూటమి సర్కారుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. పాలన ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ మౌనంగా ఉండదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం ఏమైందని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు ఆయన. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ మన్నవరం, బెల్ ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం, ఓడరేవు తదితర వాటిని పూర్తి చేయలేని అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీల దోపిడీ విధానం చేతగాని పాలనకు నిదర్శనంగా మారాయని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన పోరాటాలు నేటి పాలకులను గాడిలో పెట్టడానికి, తిరిగి చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ముఖ్యంగా 3 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. 1, అమరావతి. 70 సంవత్సరాల క్రితం గుంటూరు నివాసి ఎన్జి రంగా గారు జవహర్లాల్ నెహ్రూతో తిరుపతిని రాజధాని నగరం చేయమని గట్టిగా పోరాటం చేయడం జరిగింది. గుంటూరు ఆయన తిరుపతిని చేయమని, కర్నూలు ఆయన కాదు అని చెప్పి, అనంతపూర్ ఆయన కాదని చెప్పి కర్నూలుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు తిరుపతిలో పుట్టి పెరిగి చదివినటువంటి వ్యక్తి తిరుపతిని రాజధాని అనకుండా అమరావతి అమరావతి అంటున్నాడు, గుంటూరులో పెడుతున్నాడు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా